హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ డే వన్ ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి. అండ్ మా క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇది పాల్ సెట్ 2024 ఫ్రీ క్లాసెస్. ఈ క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 9618039057 ఈ నెంబర్ కి మీరు కాల్ చేస్తే కనుక దీని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని మీరైతే కాల్ జాయిన్ అవ్వచ్చు. డైలీ క్లాసెస్ అనేవి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఒకరోజు క్లాసెస్ ఉంటే ఇంకొక రోజున టెస్ట్ సిరీస్ కానీ మొత్తం అన్ని కూడా డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ గల అన్ని టెస్ట్ రూపంలో మేము పెట్టడం జరుగుతుంది. సో ఈ రోజున టాపిక్ కెమిస్ట్రీ టాపిక్, ఫస్ట్ టాపిక్ డే వన్ కెమిస్ట్రీ, యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి కెమిస్ట్రీలోని మన ఫిజిక్స్ లోని ఎక్కువ ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడం చాలా ఈజీ. సో చాలా వరకు కూడా మీరు ఇక్కడ మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవడానికి చూడండి. సో ఫస్ట్ టాపిక్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్స్ ఆర్ షో టు టేస్ట్ అండ్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ లిట్మస్. ఇక్కడ ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడ ఉంది చూసి చూడండి, యాసిడ్స్ అనేవి షో టు టేస్ట్. యాసిడ్స్ ఎలా ఉంటాయి, పుల్లగా ఉంటాయి టేస్ట్ చేయడానికి. అండ్ ఇట్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ లిట్మస్, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అడుగుతారన్నమాట, అంటే ఏమని అడుగుతారు, విచ్ వన్ కెన్ కన్వర్ట్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ లిట్మస్ అని అడుగుతారు. అండ్ రాపిన్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ కలర్, అంటే బ్లూగా ఉండే పేపర్ ని రెడ్ కలర్ గా మార్చేది ఏంటి అని అడుగుతారు. అప్పుడు కింద ఆప్షన్స్ వేస్తారు, యాసిడ్స్, బేసెస్, న్యూట్రల్, నాన్ ఆన్సర్. అప్పుడు దానికి మనకు ఆన్సర్ ఏంటి, యాసిడ్స్ అని మనం టిక్ చేయాలి. లేకపోతే ఇంకొకలా అడుగుతారు, యాసిడ్స్ ఆర్ సో టు టేస్ట్ అండ్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ టు డాష్ అని ఇస్తాడు, కింద రెడ్ రెడ్ కలర్, వెల్లో కలర్, గ్రీన్ కలర్, నోన్ అని ఇస్తాడు, అప్పుడు రెడ్ కలర్. సో ఇలా ఆప్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా పాయింట్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకున్న పర్వాలేదు, లేకపోతే మీరు నోట్స్ నోట్ చేసుకోండి. ఎవరికైనా నోట్స్ కావాలంటే కనుక మీరు జాయిన్ అయిన టైంలో మేము అన్ని నోట్స్ ఏంటి ఎలాగా అని ప్రాసెస్ అని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకోసారి ఇక్కడ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తాం, 9618039057. ఈ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ పాయింట్ అయితే ఇక్కడ లేట్ చేయకుండా నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. బేసెస్ ఆర్ బెటర్ టు టేస్ట్. బేసెస్ అని ఎలా ఉంటాయంటే చేదుగా ఉంటాయి, అదే యాసిడ్స్ పుల్లగా ఉంటాయి. అండ్ బేసెస్ అనేది ఏం చేస్తుంది, రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ కింద చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను మామూలుగా, అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా ఈ రెండు పాయింట్లు చాలా మంది. సో ఇక చూడండి, ఫస్ట్ బేసిస్ లో ఫస్ట్ ఫస్ట్ లెటర్ ఏంటి, క్యాపిటల్ బి, అంటే ఇది ఏం చేస్తుంది, బేసిస్ కాబట్టి ఇది బేసిస్ అనేది బేసిస్ లో ఫస్ట్ లెటర్ బి. సో రెడ్ పేపర్ పెడితే బ్లూగా మారుస్తుంది, బ్లూ లో ఫస్ట్ లెటర్ ఏంటి, బ్లూ బి, అంటే మనం బేసిస్ ని వాడడం వల్ల రెడ్ మిట్మస్ ని బ్లూ లో మారుస్తుంది, అంటే బి మళ్ళీ బ్లూ లోకి వెళ్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే యాసిడ్స్ అనుకో అలా కాదు, యాసిడ్స్ ఏం చేస్తుంది, రెడ్ కలర్ లో మారుతుంది. బేసిస్ బేసిస్ ఏ కలర్ లో మారుతుంది అని మనకు గుర్తుంటే యాసిడ్ అని ఏ కలర్ లో మారుతుంది మనకు గుర్తుండదు. బేసిస్ అంటే క్యాపిటల్ బి. సో ఇది దేంట్లో కలర్ మారుతుంది, బ్లూలోకి మారుతుంది. దేని నుంచి, రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. సో ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో యాసిడ్స్ ఆర్ సో టు టేస్ట్ అండ్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. బేసిస్ ఆర్ బెటర్ టు టేస్ట్ అండ్ సోపీ టు టచ్. ఎలా ఉంటుంది అంట, బేసిస్ అనేవి సోపీగా ఉంటుంది అనమాట, సోపి పట్టుకుంటాం అలా సోపీ టచ్. దే టర్న్ రెడ్ కలర్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ లిట్మస్ పేపర్. న్యాచురల్ ఇండికేటర్స్ సార్, న్యాచురల్ ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి మనకి, లిట్మస్ ఒకటి, అంటే లిట్మస్ అంటే లిట్మస్ పేపర్, టర్మరిక్ పౌడర్, కలర్డ్ పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇండికేటర్స్ అనమాట. మన బేసిస్ ని యాసిస్ ని చెక్ చేయడానికి టర్మరిక్ పౌడర్ ద్వారా కానీ, లిట్మస్ పౌడర్ లిట్మస్ పేపర్ ద్వారా కానీ, కలర్డ్ పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్ ద్వారా కానీ చెక్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, సింథటిక్ ఇండికేటర్స్ సార్. సింథటిక్ ఎన్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి కెమికల్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఎలాగ చెక్ చేసుకుంటే, ఆర్ మిథనైల్ ఆరెంజ్ ఆర్ ఫిలాప్తిలిన్. సింథటిక్ ఇండికేటర్స్ ఏంటి, మిథైల్ ఆరెంజ్ ఆర్ ఫిలాప్తిలిన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్ అంటే యాసిడ్స్ ని బేస్ ని తెలుసుకోవడం కోసం మీరు ఏమేమి యూస్ చేస్తారో అడిగితే అడగచ్చు. లిటమస్, టర్మరిక్ పౌడర్, కలర్ ప్లేటల్స్ ఆఫ్ ఫ్లవర్. సింథటిక్ అయితే ఇండికేటర్స్ అయితే మిథైల్ ఆరెంజ్, ఫినాక్టిలిన్. దేర్ ఆర్ సింథటిక్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్.
మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ షోస్ వెల్లో ఇన్ బేసిస్ రెడ్ కలర్ ఇన్ సాలిడ్ సొల్యూషన్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏదైతే ఉందో, ఇక్కడ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఉంది కదా, ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది బేసిస్ లో మనం అది దానికి వేసాం అనుకోండి, అది వెల్లో కలర్ లో చూపిస్తుంది. అదే కనుక యాసిడ్స్ లో మనం డీప్ చేసాం అనుకో, అది రెడ్ కలర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది ఒక టబ్ తీసుకున్నాను, అంటే ఏదైనా ఒక గ్లాస్ లాంటి తీసుకున్నాను. ఈ గ్లాస్ లో నేను ఇప్పుడు చేసినాక చిన్న చిన్న బాక్స్ లాగా, అవన్నీ ఏంటంటే బేసెస్ అని అనుకుంటున్నాను నేను. సో ఈ బేసెస్ లో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ అంటే ఇంక్ ఆరెంజ్ మిథైల్ ఆరెంజ్ ని పూర్ చేశానమాట. మిథైల్ ఆరెంజ్ ని పూర్ చేయడం వల్ల ఏం జరిగిందనమాట ఇదంతా. అప్పుడు ఈ మిథైల్ ఆరెంజ్ ఎలాగ మారుతుంది, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు బ్లూ కలర్. వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు ద బ్లూ కలర్, మనం ఇప్పుడు మనం వేసిన ఎలిమెంట్స్ అనేవి మనకు స్టార్టింగ్ తెలియదు, అసలు అది యాసిడ్ బేస్ మనకు తెలియదు. సో మనం అది చేసాం అంటే ఒక ఎలిమెంట్ అయితే వేసాము ఒక టబ్ లో, దాంట్లో మిథైల్ ఆరెంజ్ నుంచి వేయడం జరిగింది. అలా వేసిన తర్వాత ఇది బేస్ కాబట్టి ఆరెంజ్ కలర్ కలర్స్ తో ఎలా మారింది, ఇంకా ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ కలిస్తే ఎలా మారింది, వెల్లో కలర్. సో ఈ వెల్లో కలర్ గా మారింది కాబట్టి ఇక్కడ మన సబ్స్టెన్స్ అనేది మనకి ఏమని తెలిసింది, ఇట్స్ ఎ బేస్. అదే కనుక ఇఫ్ మనం సరే ఇప్పుడు సేమ్ అలాగే ఇంకో ప్రొసెస్ చేస్తున్నాం. ఇఫ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ కాస్తే మనకి ఈ ఆరెంజ్ కలర్ అనేది ఏదైతే ఉందో, ఈ ఆరెంజ్ కలర్ కాస్త రెడ్ కలర్ లోకి మారితే కనుక దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ యాసిడ్స్. చూసారు కదా, దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద గ్లాస్ వెన్ వి పోర్ ద మెథైల్ ఆరెంజ్ దెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు రెడ్ దెన్ ద సబ్స్టెన్స్ ఇన్ దిస్ బాటిల్ ఆర్ ద సబ్స్టెన్స్ ఇన్ దిస్ గ్లాస్ ఈస్ నోన్ అస్ యాసిడ్స్. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను, ఎవరికైనా అర్థమైపోయినా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను వాళ్ళందరి కోసం. అండ్ మరి యాసిడ్స్ ఉన్నాయి, ఓకే బాగుంది, బేసిస్ కూడా ఉన్నాయి. మరి యాసిడ్స్ లో మనకి నాలుగు రకాలు, రెండు రకాలు ఉంటాయి, స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్. బేసిస్ లో స్ట్రాంగ్ బేసిస్, వీక్ బేసిస్ ఉంటాయి. అసలు స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఏంటి అని తెలుసుకుంది, మీకు ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అని, సో మీరు క్లియర్ గా తెలుసుకోవాల్సిన ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్ హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ H2SO4, హైడ్రాలిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ HNO3, నైట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. సో దీంట్లో వీక్ యాసిడ్స్ కూడా ఏంటి తెలుసుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, క్లియర్ గా మనకు అన్ని దేనికి దాన్ని క్లియర్ గా ఇచ్చాం. హైడ్రోలిక్ యాసిడ్ ఫార్ములా HCl, మీరు ఈ ఫార్ములాస్ కూడా మీరు ఏంటి బయో చేయాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ అది స్ట్రాంగ్ యాసిడ్ కాదా కూడా నోట్ చేసుకోవాలి. ఏవేం స్ట్రాంగ్ యాసిడ్స్, HCl అండ్ హైడ్రోలిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ HNO3 స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ ఎన్న ఉంటుంది వెనీగర్ CH3COOH వీక్ యాసిడ్ CH3COOH, కార్బోనిక్ యాసిడ్ అంటే సోడా వాటర్ లో కలుగుతుంది కదా అది వీక్ యాసిడ్ H2CO3 కార్బోనిక్ యాసిడ్ H2CO3, ఫాస్ఫోరిక్ యాసిడ్ H3PO4 వీక్ యాసిడ్, అంటే ఎసిడిక్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్ ప్రాస్పరిక్ యాసిడ్ అనేది ఏమవుతాయంటే ఈ మూడు కూడా వీక్ యాసిడ్స్. అండ్ బేసిస్ లో స్ట్రాంగ్ బేసిస్, వీక్ బేసిస్ ఏంటి తెలుసుకుందాం. స్ట్రాంగ్ బేస్
సోడియం హైడ్రోక్సైడ్. దీన్ని కాస్టిక్ సోడా అని కూడా అంటాము. దీన్ని ఫామ్ చేసి NaOH, సోడియం హైడ్రోక్సైడ్. ఇది స్ట్రాంగ్ బేస్. పొటాషియం హైడ్రోక్సైడ్ KOH, స్ట్రాంగ్ బేస్. మీకు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఏవి ఇప్పుడు కాకపోతే మీరు ఒకసారి ఏం చేస్తారంటే, ఒక టేబుల్ కింద, ఒక టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు నోట్స్ నోట్ చేస్తున్నప్పుడు ఇలా మీరు ఒక ఏం చేస్తారంటే, ఇలా టేబుల్ వేసుకోండి, రెండు టేబుల్స్ వేసుకోండి. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఒక పక్కన, ఇంకొక పక్కన వీక్ యాసిడ్స్, అలాగే కింద స్ట్రాంగ్ బేసెస్ వీక్ బేసెస్, ఇవన్నీ కూడా ఇలా నోట్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా క్లియర్ గా అర్థమవుతుంది. సో మళ్ళీ మీకు ఒకసారి చెప్పమంటే చెప్తాను ఇప్పుడు ఇదే వీడియోలో. స్ట్రాంగ్ యాసిడ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3. మరి వీక్ బేసిస్, సారీ వీక్ యాసిడ్స్ ఏంటి? ఎసిటిక్ యాసిడ్ వెనిగర్, కార్బోనిక్ యాసిడ్ సోడా వాటర్, ఫాస్ఫరిక్ యాసిడ్. ఎసిటిక్ యాడర్ వినేగర్ కి CH3COOH ఫార్ములా, కార్బోనిక్ యాసిడ్ కి H2CO3, ఫాస్ఫరిక్ యాసిడ్ కి H3PO4. బేసిస్ లో కూడా స్ట్రాంగ్ బేసిస్ ఉంటాయి, వీక్ బేసిస్ ఉంటాయి. సో స్ట్రాంగ్ బేసిస్ వచ్చినప్పటికి సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టిక్ సోడా అంటారు, NaOH స్ట్రాంగ్ బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, ఇది కూడా స్ట్రాంగ్ బేస్. అండ్ వీక్ బేసిస్ లోకి వచ్చినప్పటికి కాల్షియం హైడ్రాక్సైడ్, లైక్ లైమ్ గాని మిల్క్ లైమ్ గాని అంటాము దీన్ని, CaOH2, వీక్ బేస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారు దీన్ని, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కూడా. సో మెగ్నీషియం OH2, వీక్ బేస్. అల్యూమినియం హైడ్రాక్సైడ్, స్టూడెంట్స్ ఒకసారి ఓకే. అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH, దీని వీక్ బేసెస్. ఈ మూడు వీక్ బేసెస్, ఇవి రెండు స్ట్రాంగ్ బేసెస్ అనమాట. సో క్లియర్ గా ఈ ఫార్ములాస్ అనేవి కొన్ని నోట్ చేసుకోండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని దాని దగ్గర రాసుకుంటానన్నా పర్వాలేదు, మీ నోట్స్ కావాలన్న వాళ్ళకి కూడా నోట్స్ మేము సెండ్ చేస్తాము. 7th, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్ బై ఓడర్ చేంజ్ స్మెల్. కోవిల్ ఎగ్జాంపుల్, కోవిల్ ఆయిల్ అండ్ వెనీలా ఎసెన్స్ అండ్ ఆనియన్. ఇంకొకటి మనకి, ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఏం తెలుసుకున్నాం, నాచురల్ ఇండికేటర్స్ ఉంటాయి, సింథటిక్ ఇండికేటర్స్ ఉంటాయి. నాచురల్ ఇండికేటర్స్ అంటే ఏమేమి ఉన్నాయి? టర్మరిక్, బ్లూ లిట్మస్ పేపర్, లిట్మస్ పేపర్, కలర్ ప్లేట్లెట్స్ ఆఫ్ ఫ్లవర్స్. సింథటిక్ ఇండికేటర్స్ అంటే ఏమన్నా మిథైల్ ఆరెంజ్, ఫెనోల్ఫ్థాలిన్. ఇప్పుడు మనం దీంట్లో మిథైల్ ఆరెంజ్ యూస్ చేస్తే మనకు ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, దాంట్లో ఆరెంజ్ వేసాము, అప్పుడు అది కనుక వెల్లో కింద మారితే ఏమవుతుంది? అది బేసిస్. అదే రెడ్ కలర్ మారితే యాసిడ్స్. అలాగే ఇప్పుడు ఇంకొక ఇండికేటర్స్ ఉన్నాయి, ఆల్ ఫ్యాటర్ ఇండికేటర్స్ అని. ఈ ఇండికేటర్స్ ఎందుకంటే బేసిస్ ని, యాసిడ్స్ ని, బేసిస్ ని చేంజ్ ఆఫ్ స్మెల్ ద్వారా దీన్ని ఎలా టెస్ట్ చేస్తామంటే, ఇది ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. సో సేమ్ మనం ఇందాకలాగే ఒక గ్లాస్ లో ఒక సబ్స్టెన్స్ తీసుకుంటాం, దీంట్లో మనం ఒక సబ్స్టెన్స్ అనేది వేయడం జరుగుతుంది.
దాంట్లో కనుక మనకు స్మెల్ మారితే, అంటే చేంజ్ ద స్మెల్, ఆ స్మెల్ చేంజ్ స్మెల్ మారితే కనుక అది అది స్మెల్ దారి మారిన బట్టి అది యాసిడ్ ఆ బేసెస్ అని తెలుసుకుంటాం అనమాట. మరి ఎలాగ మనకి స్మెల్ అంటే అంటే ఏంటంటే కనుక యాసిడ్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి సో టు టేస్ట్ పుల్లగా ఉంటాయి, ఆ బేసెస్ బెటర్ టు టేస్ట్ చేదుగా ఉంటాయి. సో ఆ వాసన తెలుస్తుంది కదా, ఆ వాసన చేంజ్ అయ్యే వాసన బట్టి ఓ ఇది చేదుగా ఉందా పుల్లగా ఉందా అనేది మనం చూసి, అదే వాసన చూసి దాన్ని బట్టి చెప్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ క్లోవ్ ఆయిల్, వెనీలా ఎసెన్షియల్, ఆనియన్. ఇంకొకటి ఇక్కడ ఇంకో 8 పాయింట్, ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఏ బిట్ వస్తుందో తెలియదు. సో నేనైతే మీకు డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్ పెట్టినప్పుడు మాత్రం మీకు స్కోర్ రాకపోతే ఏం చేయలేము, ఎందుకంటే నేను మీరు ఇచ్చే మీరు ఇచ్చే వరకు కూడా మీరు చేసే వరకు కూడా అందరూ ఓకే వచ్చే వరకు కూడా అందరికి వచ్చే వరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లోకి కానీ ఎవరికైనా మీకు సజెస్ట్ చేయాలనుకుంటే మా నంబర్ నుంచి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. 9618039057 ప్రీ క్లాసెస్. అండ్ 8 పాయింట్, యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ లిబరేట్ H2 గ్యాసెస్. అర్థమైందా? ఇంకా క్లియర్ చెప్తాను లేకపోతే. ఇప్పుడు నేను ఒక మెటల్ తీసుకున్నాను, ఇట్స్ ఎ మెటల్. ఈ మెటల్ మీద నేను ఏం చేశానంటే ఇక్కడ ఇక్కడ ఏం పోర్ చేశానంటే నేను ఈ వెల్లో కూడా ఉంది కదా, ఇప్పుడు ఈ వెల్లో అంతా కూడా యాసిడ్ అనమాట. ఈ వెల్లో అంతా యాసిడ్ రెడ్ అంతా కూడా ఒక మెటల్ అనుకుంటే, అప్పుడు మనకి ఇలా ఈ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఒక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ఏంటంటే H2 గ్యాస్, ఇట్స్ హైడ్రోజన్ గ్యాస్. H2 ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్, H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది యాసిడ్. ఇక్కడ క్లియర్ చూసండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, యాసిడ్ ప్లస్ మెటల్ కలిస్తే ఏమవుతుంది అనమాట, సాల్ట్ వస్తుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. యాసిడ్ అంటే ఏంటి, మన స్ట్రాంగ్ యాసిడ్ HCl. మెటల్ కి మనం జింక్ తీసుకున్నాం, అప్పుడు మీకు కెమికల్ రియాక్షన్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే ఎలా అవుతుంది నేను చెప్తాను క్లియర్ గా. సో ఇక్కడ ఏమంది, 2 HCl ప్లస్ జింక్ అన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు H2 అనేది మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది H2 అది ఎవాల్వ్ అయిపోయింది, అంటే H2 అనేది వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకేమైంది ఇక్కడ, Cl అంటే ZL ప్లస్ Cl క్లోరిన్, అంటే హైడ్రోజన్ 2 టైమ్స్ ఉంది, క్లోరిన్ 2 టైమ్స్ ఉంది. 2 HCl అంటే ఏంటి, 2 టైమ్స్ ఆఫ్ HCl అని, అంటే హైడ్రోజన్ 2 టైమ్స్ ఉంటుంది, క్లోరిన్ 2 టైమ్స్ ఉన్నది. ఇప్పుడు H2 అంటే వెళ్ళిపోయింది, హైడ్రోజన్ 2 టైమ్స్ అనేది వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది, క్లోరిన్ 2 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ జింక్ జింక్ ప్లస్ క్లోరిన్ ఆఫ్ 2 టైమ్స్, ఇంకో జింక్ క్లోరిన్ ప్లస్ జింక్ క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్, జింక్ క్లోరైడ్ అని ఈజ్ నథింగ్ బట్ సాల్ట్. ఎందుకు నీకు చూడండి, యాసిడ్ ప్లస్ మెటల్ ఈ ప్రొడ్యూసెస్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఇది ఖచ్చితంగా అడుగుతారు, ఎలా క్వశ్చన్ కూడా ఎలా అడుగుతారు అంటే, వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్ ప్రొడ్యూసెస్ డాష్ గ్యాస్ డాష్ మెటల్ అని అడుగుతారు. సో డాష్ డాష్ గ్యాస్ అండ్ డాష్ ఏ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుందని అడిగితే హైడ్రోజన్ గ్యాస్ అని, ఏ మెటల్ మనం ఇక్కడ లేకపోతే అక్కడ మనం జింక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు జింక్ క్లోరైడ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది సాల్ట్ అని మనం చెప్పం, ఇక్కడ ఆప్షన్స్ లో రాయగలగాలి. ఇప్పుడు H2 గ్యాస్ ఉంది, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చాలా మంది చూస్తుంటారు, ఎవరైనా చూడాలనుకున్నా కూడా సరదాగా మీ ఇంటి దగ్గర కూడా చూడొచ్చు. ఏదైనా ఒక మెటల్ తీసుకోండి, మెటల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, 1 రూపీ కాయిన్ లో మీ దగ్గర ఏమైనా యాసిడ్స్ ఉంటాయి కదా, ఆ యాసిడ్ అనేది మనం దాని మీద వేయడం వల్ల మనకు ఒక వేపర్ వస్తుంది, వచ్చిన వెంటనే కనుక దాని పైన మనం అది అలా వేసిన వెంటనే ఒక అగ్గి పుల్ల కనుక పైన పెడితే అక్కడ మనం ఒకేసారి పాప్ సౌండ్ వస్తుంది. H2 గ్యాస్ ఇస్ ఐడెంటిఫైడ్ బై ద పాప్ సౌండ్ అండ్ బై బర్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్. ఒక ఒక మ్యాచ్ స్టిక్ కనుక దాని మీద మనం అక్కడ హైడ్రోజన్ గ్యాస్ వచ్చిన పెడితే టక్మన్ ఉంటుంది, మీరు ఆల్రెడీ సైన్స్ ఎక్స్పెరిమెంట్లు చేసి ఉంటారు. సో ఇది కూడా అడగచ్చు, H2 గ్యాస్ ఇస్ ఐడెంటిఫైడ్ బై పాప్ సౌండ్.
అంటే ఏ సౌండ్ వస్తుంది అనేది మిమ్మల్ని అడుగుతాడు. సో అది ఆప్షన్, అండ్ బర్నింగ్ ఎప్పుడు వస్తుంది? బై బర్నింగ్ ఏ మ్యాచ్స్టిక్. గ్రానివల్స్ ఆఫ్ జింక్ మెటల్ ఆర్ యాడెడ్ టు ది NaOH. H2 గ్యాస్ ఇస్ లిబరేటెడ్ ఫ్రమ్ H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది ఫ్రమ్ సోడియం జింకేట్. ఇక్కడ ఏమంటున్నారంటే గ్రానివల్స్ ఆఫ్ జింక్ మెటల్ ఆర్ యాడెడ్ టు NaOH. జింక్ మెటల్ ని NaOH సొల్యూషన్ లో యాడ్ చేశారు. మీరు చూసారు 2NaOH సొల్యూషన్ లో జింక్ మెటల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అనమాట? హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. H2 గ్యాస్ ఇస్ లిబరేటెడ్ అండ్ ఫ్రమ్ సోడియం జింకేట్. H2 గ్యాస్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ H2 అనేది గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. NA2 ZN O2 అనే గ్యాస్ మాత్రం, సారీ అనే సబ్స్టెన్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ అనేది ఎప్పుడైతే కార్బోనేట్స్ తో రియాక్ట్ అవుతుందో, అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తో రియాక్ట్ అవుతుందో, అంటే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అంటే బై కార్బోనేట్స్ అంటారు, లిబరేట్ CO2 గ్యాస్. యాసిడ్ ఎప్పుడైతే కనుక కార్బోనేట్స్ తో గాని బై కార్బోనేట్స్ గాని రియాక్ట్ అయినప్పుడు CO2 గ్యాస్ ని రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం క్లియర్ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే కనుక ఒక యాసిడ్ తీసుకున్నాము, ఒక మెటల్ తీసుకున్నాం, ఈ మెటల్ మీద కనుక మనం యాసిడ్ వేస్తే మనకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏదైనా ఒక మెటల్ మీద హైడ్రోజన్ యాసిడ్ వేస్తే కనుక హైడ్రోజన్ గ్యాస్, అదే ఒక కార్బనేట్ ఏదైనా ఒక కార్బనేట్ తీసుకుంటే దాని మీద మనం కనుక యాసిడ్ పోస్తే దానివల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్ రిలీజ్ అవుతుందని తెలుసుకో ఉంటుంది. చూసారు ఇక్కడ సోడియం కార్బనేట్ తీసుకున్నాము, దానికి 2 దాంట్లో మనం ఏం చేసాం, HCl అనేది యాడ్ చేసాం. 2 HCl యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అనమాట, 2 NaCl ప్లస్ H2O. H2O అంటే వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం రిలీజ్ అవుతుంది, H2 అంటే వాటర్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, 2 NaCl సాల్ట్ రిలీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రోకార్బనేట్, దీంట్లో ఒక HCl అనేది మనం యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఈ ఈక్వేషన్స్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయి అనేవి నేను ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే కనుక మనం ఇక్కడ చూడండి NaCl. సో ఈ రెండు ఇక్కడ ఫస్ట్ సైడ్, ఇక్కడ ఫస్ట్ సోడియము ఇక్కడ ఉన్న క్లోరిన్ కలిసి సోడియం క్లోరైడ్ కింద అయ్యింది, అండ్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కలిసి H2 అండ్ ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అవి CO2 కింద రిలీజ్ అయింది, అండ్ ఇంకో కొన్న ఆక్సిజన్ ఇంకో ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ O2 రియాక్ట్ అయ్యి అది O2 మిక్స్ అయ్యి వాటర్ కింద వచ్చింది, HCl ప్లస్ H2O ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కెన్ బి ఐడెంటిఫైస్ బై పుట్టింగ్ బర్నింగ్ స్ప్లిటర్ అండ్ ట్రన్స్ లైమ్ వాటర్ ఇన్ టు మిల్కీ. మనం కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇందాక మనం ఏం చేసాం, ఇదంటే హైడ్రోజన్ అంటే H2 ని ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేసాం అంటే అది ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అక్కడ జస్ట్ మనం అగ్గి పుల్ల కాల్చి పెడితే పాప్ సౌండ్ వస్తుంది అని మనకు తెలిసింది. మరి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎలా అదేంటి మనం తెలుసుకోవాలనుకుంటే, ఇస్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై పుట్టింగ్ పుట్స్ ఆఫ్ బర్నింగ్ స్ప్లెండర్ అండ్ టర్న్ లైమ్ వాటర్ ఇన్ టు మిల్కీ. లైమ్ వాటర్ అని మిల్కీ కింద అంటే మిల్కీ వాటర్ మిల్కీ లాగా చేస్తుంది అనమాట. కార్బన్ ఆక్సైడ్ ప్లస్ CO2 ప్లస్ గివ్స్ కార్బన్ మొనాక్సైడ్, అంటే కాకో3 అన్నాం కదా, కాకో3 కాదు కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ H2O. అండ్ 13 పాయింట్, ఆన్ పాసింగ్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇన్ సోడియం కార్బనేట్ దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు సోడియం కాల్షియం బై కార్బనేట్. ఇప్పుడు మనం ఒక CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం, గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం, దీన్ని సోడియం కార్బనేట్ అనే ఇంకో సబ్స్టాన్స్ లో కనుక మనం ఎక్కువ ఈ గ్యాస్ ని సోడియం అంటే ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ CO2 ఉంది కదా,
ఈ గ్యాస్ మనం ఏం చేస్తున్నాం అంటే సోడియం కార్బోనేట్ లో యాడ్ చేస్తున్నాం అనమాట. అలా యాడ్ చేయడం వల్ల మనకి సోడియం కాల్షియం డైకార్బోనేట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? సోడియం కాల్షియం బైకార్బోనేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని దేంట్లో యాడ్ చేసాం? CO2ని సోడియం కార్బోనేట్ లో యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అయింది? సోడియం కాల్షియం బైకార్బోనేట్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ కొన్ని కిందకి ఈక్వేషన్ ఇచ్చాను చూడండి. CO2 గ్యాస్ ని యాడ్ చేసాం. దేనికి యాడ్ చేసాం? సాల్యుబుల్ కార్బోనేట్ కి యాడ్ చేసాం. సాల్యుబుల్ అంటే ఏంటి? వాటర్ అంటే H2O. సో H2O కార్బోనేట్ CaCO3, కాల్షియం కార్బోనేట్ CO3 ప్లస్ సాల్యుబుల్ కాబట్టి H2O ప్లస్ దీనికి యాడ్ చేసింది CO2 గివ్స్ CaHCO3 ట్వైస్. సరే, అండ్ 14th పాయింట్, ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేస్ టు గివ్ ద సాల్ట్ అండ్ వాటర్ ఈస్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్. అండ్ 3rd పాయింట్ ఏంటంటే, మనం యాసిడ్స్ ని కానీ బేసిస్ ని యాడ్ చేయడం వల్ల మనకి ప్రొవైడ్ వచ్చేది ఏంటంటే సాల్ట్ ప్లస్ వాటర్. ఇది ఖచ్చితంగా అడుగుతారు. ది రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేస్ టు గివ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ ఈస్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్. ఇలా రెండు ఇక్కడ దీంట్లో రెండు విధాలుగా అడుగుతాడు. వాట్ మీన్స్ బై న్యూట్రలైజేషన్ అంటే కనుక ది రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ అని రాయాలి, లేకపోతే కనుక ది రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ టు ప్రొవైడ్స్ డాష్ అండ్ డాష్ అని అడుగుతాడు. అప్పుడు ఏమేమి ఏం ప్రొవైడ్ చేస్తాయి? సాల్ట్ వాటర్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ ప్రాసెస్ ఏమంటాం? న్యూట్రలైజేషన్. సో ఇక్కడ కింద ఫార్ములాస్ పరంగా ఇచ్చాము. ఇది ఏంటంటే కెమిస్ట్రీ చాలా ఈజీగానే ఉంటుంది. సో ఒకసారి మీకు ఆల్రెడీ ఈక్వేషన్స్ తెలియకపోతే కనుక మీకు ఆ ఈక్వేషన్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఈక్వేషన్స్ ప్రతిదీ కూడా పెడుతూ ఉంటాను. సో అసలు అంటే ఏంటి యాసిడ్స్ అంటే ఏంటి, H2 అంటే ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. హైడ్రోజన్ అంటే ఏంటి, H2 అంటే ఏంటి, లిథియం ఏంటి, అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో యాసిడ్ అంటే మనకి ఏంటి అనుకున్నాం? HCl స్ట్రాంగ్ యాసిడ్. దీని బేస్ తో NaOH. HCl ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్. సోడియం హైడ్రాక్సైడ్ ఇదేంటి? స్ట్రాంగ్ బేస్. ఈ రెండు కలవడం వల్ల ఏమవుతుంది? NaCl ఇక్కడ నుంచి NA, దీంట్లో Cl యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ హైడ్రోజన్ కలిసి H2 అవుతుంది. అండ్ ఇక్కడ మిగిలిన H2O అంటే వాటర్. అంటే NaCl ఇస్ ఎ సాల్ట్ అండ్ H2 ఇస్ ఎ వాటర్. యాసిడ్ అండ్ బేస్ కలవడం వల్ల ఏమొస్తుంది? సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. అండ్ ఇంకొకటి తీసుకున్నాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ప్లస్ 2NaOH. తీసుకుంటే ఇది ఏమైంది? NA2SO4 సాల్ట్ ప్రొడ్యూస్ అయింది అండ్ 2H2O వాటర్ కూడా ప్రొడ్యూస్ అయింది. సోడియం సల్ఫేట్ ప్రొడ్యూస్ అయ్యింది సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అయింది. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొకటి, ఇది ఇప్పుడు ఈ రెండింటికి ఫైవ్ రెండింటికి ఇది ఎగ్జాంపుల్. అండ్ కింద ఇక్కడ ఇంకో ఫార్ములా చూస్తున్నాం, యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ కనుక రియాక్ట్ అవుతే ఏమవుతుంది? సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్గా యాసిడ్ అనేది 2HCl, సారీ మెటల్ ఆక్సైడ్ కాబట్టి సోడియం ఆక్సైడ్ తీసుకుంటే 2HCl 2NaCl, 2 సోడియం క్లోరైడ్ ప్లస్ H2O వాటర్ ప్రొవైడ్ అవుతుంది. లేకపోతే మెటల్ ఆక్సైడ్, ఇంకో మెటల్ ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ యాడ్ చేయడం వల్ల HCl కి కాల్షియం క్లోరైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సాల్ట్ అండ్ వాటర్ అనేది కూడా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. నేను రియల్లీ చెప్తున్నాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఏదైనా ఈక్వేషన్ రాకపోతే నాకు నెక్స్ట్ సెక్షన్ లో మీరు నాకు కామెంట్ చేస్తే కనుక మీకు ప్రతి ఈక్వేషన్ ఎలా వచ్చింది ఏంటని చెప్పడం జరుగుతుంది. సో ఎవరు ఇబ్బంది పడద్దు అదవకపోతే, బట్ చాలా ఈజీ. కొంచెం కెమిస్ట్రీ స్టార్టింగ్ ఇలా ఉంటుంది యాసిడ్స్ అండ్ బేసిస్ కాబట్టి, దాని తర్వాత చాలా బాగుంటుంది. వెయిట్ ఒకసారి. రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్, రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్. ఇందాక ఏం ఉన్నాం?
యాసిడ్ బేస్ కలిపితే సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక బేస్ ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ ని యాడ్ చేయడం వల్ల దీన్ని కూడా న్యూట్రలైజేషన్ అని అంటాము. సో దీంట్లో బేస్ అనేది ఏంటి, 2NaOH ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్. ఇదేంటి, ఇవి మెటల్ ఆక్సైడ్స్. మీకు ఒకసారి నేను టేబుల్ ప్రొవైడ్ చేస్తాను దీంట్లోని, దీని నెక్స్ట్ క్లాస్ లో అసలు మెటల్ ఆక్సైడ్స్ ఏంటి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏమి ఉంటాయి, యాసిడ్స్ ఏంటి, లిస్ట్ ఆఫ్ యాసిడ్స్, లిస్ట్ ఆఫ్ నాన్ యాసిడ్స్, ఐ మీన్స్ బేసెస్, స్ట్రాంగ్ బేసెస్, వీక్ బేసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అది ఒకసారి క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది క్లాస్ కి. సో ఇప్పుడైతే ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్. 2 సోడియం ఆక్సైడ్ ప్లస్ ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే కనుక మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, సోడియం కార్బనేట్ ప్లస్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే కనుక ఒక బేస్ తీసుకున్నాం కాల్షియం ఆక్సైడ్ అని, దానికి మనం కార్బన్ డైఆక్సైడ్ కన్నా మిక్స్ చేయడం వల్ల కాల్షియం కార్బనేట్ అండ్ ప్లస్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకసారి వెయిట్. అండ్ నెక్స్ట్ పాయింట్, సిక్స్టీన్త్ పాయింట్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ హ్యావ్ ఎసిడిక్ నేచర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే ఏమంటే ఏమో వస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, సోడియం ట్రైఆక్సైడ్ అనేది వస్తాయి అనమాట. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ హ్యావ్ ఎసిడిక్ నేచర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. దాంట్లో ఎగ్జాంపుల్స్ కార్బన్ డైఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, సోడియం ట్రైఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ నేచర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, మెటాలిక్ ఆక్సైడ్స్ కి బేసిక్ నేచర్ ఉంటుంది. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ సోడియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ అండ్ ఎక్సెట్రా. మెటల్ ఆక్సైడ్ షోస్, మెటల్ ఆక్సైడ్స్ ఏదైతే ఉంటాయో, మెటాలిక్ వేరు మెటల్ వేరు, మెటల్ ఆక్సైడ్ షోస్ బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ ఆర్ కాల్డ్ అస్ అట్మాస్ఫియరిక్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ అనేది ఏం చేస్తుంది అనమాట, బోత్ ఎసిడిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ నేచర్ కూడా చూపిస్తుంది. అలాంటి ఆక్సైడ్స్ మనం ఏమంటాం అంటే అట్మాస్ఫిరిక్ ఆక్సైడ్స్ అని అంటాము. దాంట్లో అల్యూమినియం ఆక్సైడ్, బేరియం ఆక్సైడ్ ఒకటి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఒకసారి ఆగండి, వెయిట్ ఒకసారి. ఇక్కడ సిఓ ఇస్ ఏ కాపర్ ఆక్సైడ్ ఇందాక చెప్పలేదు, కాల్షియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్ అండ్ మెటాలిక్ ఆక్సైడ్స్ బోత్ షోస్ బేసిక్ నేచర్ అండ్ దీని ఎంట్రోపేటిక్ ఆక్సైడ్స్ అంటారు. అండ్ విఈఓ బెరిలియం ఆక్సైడ్, విఈఓ ఇస్ నథింగ్ బట్ బెరిలియం ఆక్సైడ్. ఈ పేర్లన్నీ మీకు పెడతాను. సో ఇవి అసలు ఏంటి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి అనేది, సో మీకు చాలా ఈజీ అవుతుంది. దాని తర్వాత ఎక్వియస్ సొల్యూషన్, సో ఫాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నోన్ ఎస్ ఎలక్ట్రోలిసిస్. ఎక్వియస్ సొల్యూషన్స్ ఆఫ్ ఆసిడ్స్ బేసిస్ సాల్ట్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నోన్ ఎస్ ఎలక్ట్రాన్స్. ఇట్ ఈస్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అస్ ఎక్వియస్ అంటే ఏంటంటే డైల్యూటెడ్ అనే దాని యొక్క అర్థం. ఒకసారి
aqueous solutions pass its basis on salts conducting electricity is known as electrons due to presence of ఫ్రీయాన్స్. ఎక్వస్ సొల్యూషన్స్ అంటే ఏంటి, హెచ్సిఎల్ ఉంటుంది కదా, దాంట్లో మనం వాటర్ ని యాడ్ చేయడం వల్ల డైల్యూట్ అవుతుంది, దాన్ని ఎక్వస్ హెచ్సిఎల్ అంటారు, లేకపోతే సోడియం ఆక్సైడ్ అండ్ ఎన్ఏసిఎల్ అండ్ సాల్ట్ సొల్యూషన్ ఎన్ఏసిఎల్ సాల్టింగ్ సొల్యూషన్స్ అనేది. ఎక్వస్ సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజ్ యూరియా షుగర్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ విచ్ ఆర్ నాన్ యాజ్ నాన్ ఎలక్ట్రాలిసిస్. అంటే కొన్ని అన్ని అన్ని ఎక్వస్ సొల్యూషన్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవు, ఏవైతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయో దాన్ని ఎలక్ట్రాలిసిస్ అంటారు. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్వస్ హెచ్సిఎల్, సోడియం ఆక్సైడ్ అండ్ ఎన్ఏసిఎల్ సొల్యూషన్స్. ఏవైతే ఏ ఎక్వస్ సొల్యూషన్స్ అయితే ఆఫ్ గ్లూకోజ్ యూరియా షుగర్ డస్ నాట్ ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ విచ్ ఆర్ నోన్ ఎస్ నాన్ ఎలక్ట్రాలిసిస్, ఏ ఎక్వస్ సొల్యూషన్స్ అయితే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవో దాన్ని నాన్ ఎలక్ట్రాలిసిస్ అంటారు. ఇట్ ఈస్ డ్యూస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ అయాన్స్. మరి ఇప్పుడు దీంట్లో కరెంట్ వస్తుంది కదా, దీంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా, దీంట్లో ఎందుకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే ఎలక్ట్రిసిటీ ఇస్ డ్యూ టు ప్రొడ్యూస్ డ్యూ టు ఆఫ్ ఫ్రీ అయాన్స్. ఎక్వస్ సొల్యూషన్స్ లో ఎందుకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అని అడుగుతారు, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్. నాన్ ఎక్వస్ ఆర్ ఎక్వస్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ యూరియా అండ్ షుగర్ డస్ నాట్ ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ అయాన్స్ అనమాట. ద అసిడిక్ నేచర్ ఆఫ్ యాసిడ్స్ ఇస్ డ్యూ టు హెచ్ ప్లస్ అయాన్స్. ఏదైనా ఒక యాసిడ్ కి ఎసిడిక్ నేచర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ఉంది అనుకోండి, దానికి యాసిడ్ నేచర్ నేచురల్ ఎలా వస్తుంది అంటే ఎసిడిక్ నేచర్ అనేది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్. ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ ఉంటే కనుక అది ఎసిడిక్ నేచర్ అవుతుంది. ఎక్కువ కనుక ఒక సబ్స్టాన్స్ లో ఎక్కువ బేసిక్ నేచర్ ఉందంటే దాంట్లో ఓహెచ్ అనేది ఎక్కువ అయాన్స్ ఉండడం వల్ల అది బేసిక్ నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఇప్పుడు ఒక టబ్ తీసుకున్నాం అనమాట, ఈ టబ్ లో 4, 5, 6, 7, 8, 9 సంఖ్య. ఇప్పుడు రెడ్ వన్ కూడా ఏంటంటే రెడ్ వన్ హెచ్ ప్లస్ అయాన్స్ అనుకోండి, ఇది ఈ వెల్లో ఉన్న కదా, ఈ వెల్లో అన్ని కూడా వెల్లో డాట్స్ అన్ని కూడా ఓహెచ్ అయాన్స్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా లిక్విడ్ అనేది ఏం చేస్తుంది, ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది హెచ్డిక్ నేచర్ చూపిస్తుంది. అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెల్లోది నేను ఇంకా విల్లో అంటే ఏంటి, బేసిక్ నేచర్ ఉంది అంటే ఎక్కువ ఓహెచ్ ఉన్నది, ఎక్కువ ఓహెచ్ ఉండడం వల్ల ఇది ఏం చూపిస్తుంది, ఎక్కువ ఓహెచ్ అంటే బేసిక్ నేచర్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, వెన్ ద సాలిడ్ ఎన్ఏసిఎల్ అండ్ సాలిడ్ ఎన్ఏసిఎల్ అంటే మనం కన్నుప్పు ఉంటుంది కదా, సాలిడ్ ఎన్ఏసిఎల్ రియాక్ట్స్ విత్ ద కాన్సన్ట్రేటెడ్ H2SO4 లిబరేటెడ్. కాన్సన్ట్రేటెడ్ మీన్స్ అంటే వాటర్ వేసి డైల్యూట్ చేసింది, సారీ కాన్సన్ట్రేటెడ్ అంటే మన ఒరిజినల్ ఉంటుంది కదా, వెన్ ఎన్ని హెచ్సిఎల్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 లిబరేట్ హెచ్సిఎల్ గ్యాస్. ఎప్పుడైతే కనుక మనం ఒక సాల్ట్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్ లో వేయడం ద్వారా మనకి హెచ్సిఎల్ గ్యాస్ అనేది రిడ్యూస్ అవుతుంది, లిబరేట్ అవుతుంది. హెచ్సిఎల్ అంటే ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది, హైడ్రోక్లోరిక్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. NH2NaCl ప్లస్ H2SO4 అవుతుంది, 2HCl ప్లస్ సోడియం సల్ఫేట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవి, 2HCl అనే గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది అనమాట. హెచ్సిఎల్ గ్యాస్ ఇస్ టెస్టెడ్ బై గ్లాస్ రౌండ్ ఇప్పుడు ఇన్ అల్యూమినియం సొల్యూషన్ టు ఫార్మ్ ది డెన్స్ వైట్ ఫార్మ్స్. డ్రై హెచ్సిఎల్ గ్యాస్ ఈజ్ నాట్ ఎన్ యాసిడ్ బట్ హెచ్సిఎల్ ఎక్వస్ సొల్యూషన్ రన్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. డ్రై హెచ్సిఎల్ గ్యాస్ అనేది యాసిడ్ కాదు, బట్ హెచ్సిఎల్ ఎక్వస్ సొల్యూషన్ ఏం చేస్తుంది అనమాట, బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ రెడ్ కలర్ లోకి మారుస్తుంది అనమాట. ద డైల్యూషన్ ఆఫ్ హెచ్సిఎల్ ఇన్ వాటర్ యాజ్ హెచ్సిఎల్ లో వాటర్ కలిపాము అనుకో ఏమవుతుంది, డైల్యూషన్ అవుతుంది కదా, దాన్ని మనం ఒక హెచ్సిఎల్ తీసుకున్నాం, యాసిడ్ తీసుకున్నాం, యాసిడ్ లో వాటర్ కలిపాము అనుకో H3O ప్లస్ సిఎల్ డైల్యూట్ అయ్యేవుతుంది H3O. H3O హైడ్రోనియం ఆక్సైడ్ ప్లస్ క్లోరిన్ కింద విడిపోతుంది. హెచ్ ప్లస్ అయాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ వాటర్ బట్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ హైడ్రోలియం అయాన్. హెచ్ ప్లస్ అయాన్ వాటర్ లో ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే వాటర్ అనేది ఏంటంటే మన న్యూట్రల్ న్యూట్రల్ కాబట్టి, సో హెచ్ ప్లస్ అయాన్ అనేది వాటర్ లో ఎగ్జిస్ట్ అవ్వదు, హైడ్రోలియం అయాన్ లో అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. బేసిస్ ఇన్ వాటర్ ప్రొడ్యూసెస్ ఓహెచ్ అయాన్స్. వాటర్ లో ఇప్పుడు మనం వాటర్ లో బేసిస్ చేసాం ఒకప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఓహెచ్ అయాన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కొండ కింద చూడండి, సోడియం ఆక్సైడ్ ని వాటర్ లో యాడ్ చేయడం వల్ల సోడియము అండ్ అలాగే ఓహెచ్ అయాన్స్ అనేది విడిపోతుంది అనమాట.
బేసిస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ నోన్ యాజ్ ఆల్కలైన్స్. ఏ బేసిస్ అయితే వాటర్ లో ఈజీగా కలిసిపోతావో దాన్ని ఏమంటాం అంటే ఆల్కలైన్స్ అంటాం. బేసిస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఇస్ నోన్ యాజ్ ఆల్కలైన్స్. ఆల్ స్ట్రాంగ్ బేసిస్ ఆర్ ఆల్కలైన్స్. స్ట్రాంగ్ బేసిస్ ఇందాక మనం చూసుకున్నాం కదా, అవి ఆ స్ట్రాంగ్ బేసిస్ అన్ని కూడా ఆల్కలైన్స్ లోకి వస్తాయి. BOH2 ఇస్ ఏ వీక్ బేస్ బట్ నాట్ ఆల్కలిక్ సిన్స్ ఇట్ ఈస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. BOH వైస్ BOH వైస్ BOH twice. Beryllium hydroxide is a weak base but not alkalic. Alkalic content ఏది ఇది వాటర్ లో సాల్వ్ అవ్వదు. సిన్స్ ఇట్ ఈస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ కొంచెం మాత్రం సాల్వ్ అవుతుంది, మిగతాది కొంచెం అలా ఉండిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం వాటర్ లో షుగర్ వేసాం, సారీ వాటర్ లో షుగర్ వేసాం మొత్తం కరిగిపోద్ది, అదే సాల్ట్ వేసినా మొత్తం కరిగిపోద్ది. ఒక్కోసారి చూడండి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సబ్స్టెన్సెస్ కొంచెం కరిగి కొంచెం కరగకుండా ఉంటుంది కదా, అలా కరగా అలాంటి సబ్జెక్ట్స్ ని మనం దాన్ని నాన్ ఆల్కలిక్ అన్నాము. దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బెరిలియం హైడ్రాక్సైడ్. బెరిలియం ఆక్సైడ్ అనేది ఒక వీక్ బేస్, ఇది వాటర్ లో ఫుల్ గా సాల్యుబుల్ అవ్వదు కాబట్టి ఇట్స్ నాన్ ఆల్కలిక్ అని మనం చెప్పుకున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ ఇన్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ ఏ వాటర్ ఇస్ నోన్ యాజ్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం ఒక వాటర్ లో యాసిడ్ గానీ బేస్ గానీ డిజాల్వ్ అవడం అంటే మొత్తం కరిగిపోవడం, దాన్ని ఆ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వాటర్ తీసుకున్నాం, వాటర్ లో షుగర్ వేసాం, వాటర్ మొత్తం షుగర్ అంతా కలిపింది కలిసిపోయింది. అలా కలిసిపోవడం వల్ల ప్రాసెస్ ఏమంటామంటే ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఈ ఎక్సోథర్మిక్ ప్రాసెస్ లో హీట్ అనేది లిబరేట్ అవుతుంది, అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. హీట్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద డిల్యూషన్ ఆఫ్ డైల్యూషన్ ఆఫ్ ఇదంటే డ్యూరింగ్ ద డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆఫ్ హైడ్రో బేస్ అయాన్స్ ఆర్ H3O+. సారీ H3O. H3O is a hydrolium ion. During the dilution of acid or base with the water with the concentration of hydronium ion or OH and hydroxide ion or decrease per unit volume. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నాం కదా ఒక టబ్ తీసుకున్నాం, ఈ టబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉన్నాయి, 10 ఓహెచ్ అయాన్స్, 10 ఏమో ఐ మీన్స్ ఒక 12 20 ఏమో హైడ్రాలిక్ ఆక్సైడ్, ఇంకోటి ఏమంటే హైడ్రాక్సైడ్ ఆక్సైడ్ యాసిడ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేసామో ఇవి ఏం చేస్తాయంటే మనం ఉన్నదానికన్నా అంటే ప్రజెంట్ ఒక 20 ఈ ఒక 20 10 ఉన్నాయనుకోండి, మనం వాటర్ వేయడం వల్ల ఏమవుతాయి అనమాట, ఇవి ఏమో 10 కింద మారిపోతాయి, ఇవి 5 కింద వెళ్ళిపోతాయి అనమాట. సో అది చెప్తున్నాను డ్యూరింగ్ ద డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోలియం అయాన్ ఆర్ హైడ్రాక్సైడ్ అయాన్ ఆర్ డిక్రీజ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఉన్న వాల్యూమ్ లో ఇప్పుడు ఒక 20 ఉన్నాయండి, అవి ఏమైతే వాటర్ వేయడం వల్ల 10 వెళ్ళిపోతాయి అనమాట, 5 అదే 10 ఉన్నాయి ఇంకో 5 వెళ్ళిపోతాయి, అలా రిడ్యూస్ అయిపోతుంది. ద యాసిడ్ మస్ట్ ఆల్వేస్ బీన్ యాడెడ్ స్లోలీ టు ద వాటర్ విత్ కాన్స్టెంట్ స్ట్రింగింగ్ బట్ వాటర్ ఇస్ నాట్ యాడెడ్ టు ద యాసిడ్ సిన్స్ ఎక్సెస్ లోకల్ హీట్ ఇస్ జనరేటర్ విచ్ కాజెస్ బర్న్ అండ్ బ్రేక్. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక జాగ్రత్తగా పెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎప్పుడు మీరు ల్యాబ్స్ చేసినప్పుడు కూడా ఇది పాయింట్ ఏదవుతుంది, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద యాసిడ్ మస్ట్ బి ఆల్వేస్ బీన్ యాడెడ్ స్లోలీ విత్ వాటర్ యాడెడ్ స్లోలీ టు ద వాటర్ విత్ కాన్స్టెంట్ స్ట్రింగింగ్ బట్ వాటర్ ఇస్ నాట్. ఏం చేయాలంటే మనం ఇప్పుడు కూడా యాసిడ్ లో వాటర్ యాడ్ చేయాలి తప్ప వాటర్ లో యాసిడ్ యాడ్ చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఫస్ట్ ఒకటి ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాసిడ్ పోసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేయాలి తప్ప మనం యాసిడ్ తీసుకుని దాంట్లో వాటర్ ని యాడ్ చేయకూడదు అన్నారు. అంటే యాడ్ చేసిన వాటర్ ని యాడ్ చేసినప్పుడు ఎలాగా స్లోగా కాన్స్టెంట్ స్ట్రింగింగ్ లో ఎలా కలుపుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేయాలి. అలా కనుక మీరు అలా కాకుండా వాటర్ని తీసుకుని యాసిడ్ లో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందన్నమాట, ఎక్సెస్ హీట్ అని జనరేట్ అయ్యి ఒక్కోసారి అది పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రాంగ్ యాసిడ్ HCl అండ్ స్ట్రాంగ్ బేస్ NaOH
అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రాలిసిస్ మీన్స్ బల్బ్ గ్లోస్ బ్రైట్లీ. ఇందాక ఏమన్నాం స్ట్రాంగ్ యాసిడ్ HCl అండ్ స్ట్రాంగ్ బేస్ NaO వచ్చే స్ట్రాంగ్ ఎలక్ట్రాలిసిస్. ఏవైతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయో దాన్ని ఏమంటున్నాం ఇక్కడ చూడండి. ఇక్కడ ఇందాక మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయో దాన్ని ఏమన్నా ఆల్కలైన్స్ అన్నామా. ఓకే ఆక్వస్ సొల్యూషన్స్. ఓకే సో స్ట్రాంగ్ యాసిడ్ HCl లో స్ట్రాంగ్ బేస్ NaOH అనేవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. దీని వల్ల బల్బ్ అనేది ఇంకా బ్రైట్ గా వెలుగుతుంది. వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్ ఆర్ వీక్ ఎలక్ట్రోలైట్స్. అంటే ఇక్కడ ఏంటి స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేసెస్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. దీని వల్ల లైట్స్ అనేవి వెలుగుతాయి అండ్ వీక్ యాసిడ్స్ వీక్ బేసెస్ వల్ల వీక్ ఎలక్ట్రోలైట్స్ సిన్స్ బ్లోక్ అనేవి డిమ్ గా వెలుగుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఏ మిక్చర్ ఆఫ్ సల్వర్ ఇండికేటర్ షోస్ అప్రోక్సిమేట్ pH ఆఫ్ సొల్యూషన్ డిఫరెంట్ కలర్స్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ ఇండికేటర్స్. స్ట్రాంగ్ యాసిడ్ షోస్ డీప్ రెడ్ కలర్. స్ట్రాంగ్ యాసిడ్స్ అనేవి ఏం చూపిస్తాయి డీప్ రెడ్ కలర్ లో చూపిస్తాయి. వీక్ యాసిడ్ షోస్ లైట్ ఆరెంజ్ వెల్లో కలర్, లైట్ ఆరెంజ్ వెల్లో కలర్ లో చూపిస్తాయి. యాసిడ్స్ అంటే కనుక స్ట్రాంగ్ రెడ్ కలర్ లో కనిపిస్తాయి. స్ట్రాంగ్ ఆల్కలైన్ షోస్ డార్క్ బ్లాక్ కలర్. స్ట్రాంగ్ ఆల్కలైన్స్ ఆల్కలైన్స్ అంటే ఏంటి, ఏవైతే వాటర్ లో సాల్బుల్ ఏ బేసిస్ అయితే వాటర్ లో సాల్బుల్ అవుతాయి దానికి ఆల్కలైన్స్ అంటారు. అలాంటి ఆల్కలైన్ స్ట్రాంగ్ ఆల్కలైన్స్ ఏం చూపిస్తాయి ఏ కలర్స్ అనమాట డార్క్ బ్లాక్ కలర్ వస్తాయి. వీక్ ఆల్కలైన్ షోస్ గ్రీనిష్ బ్లూ ఆర్ న్యూట్రల్ సొల్యూషన్స్ షోన్స్ గ్రీన్ కలర్ చూపిస్తాయి అనమాట. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిహెచ్ స్కేల్. మీ అందరికీ పిహెచ్ స్కేల్ చూసి ఉండొచ్చు, చూడకపోతే కనుక ఒక పిహెచ్ స్కేల్ అనేది 14 స్కేల్స్ ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్కేల్ అనుకుంటే ఇది 0 ఫస్ట్ పాయింట్ 0, ఇది 14, ఇది న్యూట్రల్ 7, సారీ. సో ఇటువైపు ఉన్నాయన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసా చూసాం. ఇటువైపు ఉన్నాయన్నీ కూడా అంటే ఇక్కడ నుంచి ఈ న్యూట్రల్ దగ్గర నుంచి ఇటువైపు ఉన్నాయన్నీ కూడా యాసిడ్స్ అవుతాయి అండ్ ఈ న్యూట్రల్ నుంచి ఈ రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా బేసెస్ అవుతాయి. ఇది ఎన్, ఇది న్యూట్రల్ అనమాట. ఈ పాయింట్ అనేది ఎక్కడైతే ఉందో అది న్యూట్రల్. ఇవన్నీ యాసిడ్స్, ఇవన్నీ బేసెస్ అనమాట. ఇవి ఇది 0 స్టార్టింగ్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ 14, మిడిల్ న్యూట్రల్ పాయింట్ 7 అనమాట. ద నెగిటివ్ లాగరిథమ్ హెచ్ ప్లస్, నెక్స్ట్ పాయింట్ ద నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ హైడ్రోనిక్ అయాన్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ ఇస్ నోన్ యాజ్ పిహెచ్. అంటే వాట్ ఇస్ పిహెచ్ అంటే ఏంటంటే నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రాలిక్ అయాన్ నే మనం పిహెచ్ స్కేల్ అనమాట. మ్యాథమెటికల్ ఫార్ములా పిహెచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ పిహెచ్ ఆఫ్ న్యూట్రాలిక్ సొల్యూషన్ ఈస్. అంటే ఇక్కడ దీని యొక్క న్యూట్రాలిక్ సొల్యూషన్ మధ్యలో వాల్యూ ఎంత, 7. ఫర్ యాసిడ్స్ పిహెచ్ ఈస్ లెస్ దాన్ 7. ఇందాక చెప్పాను కదా యాసిడ్స్ కి పిహెచ్ వాల్యూ అనేది ఎప్పుడు 7 కన్నా తక్కువ ఉంటుంది. ఫర్ బేసెస్ పిహెచ్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ ఇక్కడ ఎంత బేసెస్ ఇది చెప్తుంది. యాజ్ పిహెచ్ వాల్యూ ఇంక్రీజెస్ హెచ్ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ అండ్ పిహెచ్ డిక్రీజెస్. ఇక్కడ ఏంటంటే హెచ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ వాల్యూస్ ఏమంటారు 0, 1, 2, 3. ఇక్కడ వాల్యూ ఉంది అంటే ఇక్కడ 7 ఉంటుంది లాస్ట్ వాల్యూస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే యాజ్ పిహెచ్ వాల్యూ ఇంక్రీజెస్ అంటే ఈ పిహెచ్ వాల్యూ ఇలా ఇంక్రీజ్ అయ్యి కొలది కూడా యాజ్ అ పిహెచ్ వాల్యూ ఇంక్రీజెస్ హెచ్ ప్లస్ అని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనమాట. అంటే ఇది 0 దగ్గర ఉన్నాయన్ని కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి. 1 కన్నా పోలిస్తే ఇక్కడ చాలా స్ట్రాంగ్, ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఇక్కడ కొంచెం తగ్గుతాయి, దీనికన్నా ఇంకా తగ్గుతాయి, ఇంకా తగ్గుతాయి అనమాట. అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అన్ని కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇటు ఇటువైపు ఉన్నాయన్ని కూడా స్ట్రాంగ్ యాసిడ్స్, ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతాయి మళ్ళీ ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్ కింద ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ 4, 5, 6 ఇవన్నీ కూడా మళ్ళీ వీక్ యాసిడ్స్. స్ట్రాంగ్ యాసిడ్స్ అన్ని 1, 2, 3 ఇలా ప్లేస్ అయి ఉంటాయన్నమాట. యా ఇఫ్ హెచ్ ప్లస్ అండ్ హైడ్రాలిక్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఈస్ 10 10 మైనస్ 3, 10 పిహెచ్ వాల్యూ ఈస్ 3. ఇఫ్ హైడ్రోనైన్ అనేది 10 మైనస్ 3 అయితే కనుక పిహెచ్ వాల్యూ అనేది 3 అవుతుంది అని అడుగుతున్నారు. ఇది ఎలా అవుతుంది ఏంటనేది మనం మీకు సమస్యలు వచ్చినప్పుడు చూపిస్తాను. ఇక్కడ 10 పవర్ 3 మైనస్ 3 ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇప్పుడు మైనస్ లాగ్ 10 పవర్ మైనస్ 3 వేసుకుంటే ఏమవుతుంది, ఈ మైనస్ 3 ఫ్రంట్కి వెళ్తుంది అంటే లాగ్ ఏ పవర్ ఎం, లాగ్ ఏ పవర్ ఎం అంటే ఏమవుతుంది, ఎం
లాగ్ ఏ అవుతుంది. అంటే అలా చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ -3 ఏదైతే ఉందో ఫ్రంట్ వెళ్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 3 log 10 అవుతుంది. లాగ్ కింద ఆల్రెడీ బేస్ ఏ బేస్ లేకపోతే మనకి ఏ బేస్ ఉన్నట్టు 10 ఉన్నట్టు. సో 3 log 10 టు ద బేస్ 10, అప్పుడు ఏమవుతుంది లాగ్ ఏ టు ద బేస్ ఏ ఏమవుతుంది 1 అవుతుంది. సో 3 × 3, సో ఇక్కడ మనకు వాల్యూ ఆఫ్ పిహెచ్ విల్ బి 3. హెచ్ ప్లస్ అయాన్స్ ఫర్ యాసిడ్స్ ఈజ్ లెస్ దెన్ 10⁻⁻⁺ అండ్ బేసిస్ అయితే గ్రేటర్ దెన్ 10⁻⁻⁶. న్యూట్రల్ సొల్యూషన్స్ 10⁻⁶ న్యూట్రల్ కి 10⁻⁻⁶ ఉంటుంది. అంటే ఇక్కడ పవర్ చెప్తున్నారు, ఈ ఈ కాన్సన్ట్రేషన్ పవర్ యాసిడ్స్ అన్నిటికి కూడా, సారీ ఇది యాసిడ్స్ అన్నిటికి కూడా 10⁻⁷ ఉంటుంది అండ్ బేసిస్ అన్నిటికి కూడా 10⁻⁷ కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. పిహెచ్ ఫర్ యాసిడ్ రైన్ ఈజ్ లెస్ దెన్ 5.6. యాసిడ్ రైన్ కి పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 5.6. ఇట్ డిక్రీజ్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ సాయిల్ అండ్ యాడ్ లైమ్ టు ద సాయిల్. యాసిడ్ రైన్ యొక్క పిహెచ్ వాల్యూ 5.6 అంత తక్కువ ఉంటుంది అండ్ ఇట్ డిక్రీజ్ దానివల్ల దీనివల్ల ఇంఫ్లేట్ అయిందంటే సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూ తగ్గుతుంది అండ్ యాడ్ లైమ్ టు ద సాయిల్. టూత్ ఎనామిక్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. టూత్ మనకి పళ్ళకి ఎనామిల్స్ ఉంటాయి కదా, మనం అంటే డెంటల్ క్లీన్ చేసినప్పుడు అవి చేస్తాం కదా, టూత్ ఎనామిల్స్ అనేవి కాల్షియం ఫాస్ఫేట్ తో చేస్తారు అనేది మనకి చెప్తున్నారన్నమాట. టూత్ ఎనామిక్ ఇస్ మేడప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్ ఫార్ములా ఏంటంటే Ca3PO4 2. కాల్షియం ఫాస్ఫేట్ ఇస్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద బాడీ. అంటే ఇప్పుడు మన పళ్ళు ఉన్నాయి కదా, ఈ పళ్ళు అనేవి కాల్షియం ఫాస్ఫేట్ తో చేస్తాం. ఇది మన బాడీలో చాలా స్ట్రాంగ్ అనమాట. మనం చూడండి ఎవరైనా కొరకాలనుకో అవి అనుకోండి, అంటే స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి అవి మనకి ఈజీ కొరికేస్తాం అనమాట. అలాగా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. టూత్ పేస్ట్ ఈస్ ఆల్కలిక్ ఆర్ బేసిక్. ఇట్ న్యూట్రలైజ్ ద ఎక్సెసివ్ యాసిడ్ ప్రివెంట్ ఇన్ ద టూత్ డికే. స్టమక్ ప్రొడ్యూసెస్ HCl యాసిడ్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ బాడీ. స్టమక్ ఏం ప్రొడ్యూస్ చేయాలి అంటే మనం భోజనం చేస్తాం అంటే అలా అరగాలంటే దానికి ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాలి కదా. మనకి అలా ఫుడ్ అరగడానికి మనకి స్టమక్ అనేది HCl ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి ఫుడ్ అండ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. యాంటిసైడ్స్ ఆర్ యూజ్డ్ టు న్యూట్రలైజ్ ద ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద స్టమక్. మరి ఇప్పుడు ఫుడ్ మనం ఫుడ్ తిన్నాం, యాసిడ్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ మనకు ఒకసారి ఏంటంటే ప్రాబ్లం మంట వస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, ఈనో ప్యాకెట్స్ వాడతాం. ఈనో ఏంటి, ఎనాటిసైడ్స్. అవి ఈనో ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనాటిసైడ్స్. ఎనాటిసైడ్స్ వేయడం వల్ల ఏమవుతుంది అనమాట, అది ఒక బేస్ యాసిడ్ తో కలగడం వల్ల ఏమవుతుంది, న్యూట్రల్ అయిపోయి మనకు ఆ మంట అనేది తగ్గుతుంది అనమాట. ఎనాటిసైడ్స్ ఆర్ యూజ్డ్ టు న్యూట్రలైజ్ ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ ఇన్ స్టమక్. ద ఎనాటిసైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండికేషన్ హైపర్ యాసిడిటీ సిన్స్ ఇట్ ఈస్ నోన్ ఎస్ మిల్డ్ బేస్ వీక్ బేస్. దీని ఎక్సైడ్ ఏమంటారు అనమాట, వీక్ బేస్ అని అంటాము. స్ట్రిగ్లింగ్ ఎయిర్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ టీనెట్ ప్లాంట్ కంటైన్స్ ఫార్మనిక్ యాసిడ్ రెడ్ యాంట్స్ లో. రెడ్ యాంట్స్ మీద ఎర్ర చేమలు అంటే కదా, ఎర్ర చేమలు మనకు పెయిన్ వచ్చేస్తుంది, దాంట్లో ఏముంటుందంట ఫార్మనిక్ యాసిడ్ ఉంటుంది, మెథాలిక్ ఆర్ మెథాలిక్ యాసిడ్స్ HCOOH. సో ఇంకా 41 లోకి వెళ్ళిపోదాం. సో మీకు దీంట్లో ఏమైనా అవ్వకపోతే ఖచ్చితంగా నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఏంటంటే మీకు నేను డైరెక్ట్ గా ఏం చెప్తానంటే టైం మనకు చాలా తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ మీకు నేను వాట్సాప్ లో మీకు నోట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మీకు NaOH HCl లో దాని నేమ్స్ అంటే కెమికల్ నేమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తెలుసుకోవచ్చు HCl అంటే ఏంటి, NaOH అంటే ఏంటి అనేది. ఇన్ని కూడా సాల్సా ప్రొడ్యూసర్స్, సాల్సా ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే సాల్సా ప్రొడ్యూసర్ ఫ్రమ్ యాసిడ్ అండ్ బేసిస్ డ్యూరింగ్ న్యూట్రలైజేషన్. ఇందాక మనం చూసాం కదా, మనం ఒక యాసిడ్ ఇందాక మనం ఏం చేసాం, న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ కలిపితే మనకి ఏమొచ్చింది, సారీ, రిజల్ట్స్ ఆఫ్ సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్స్ ఎలా ప్రొడ్యూస్ అయినాయి, రిజల్ట్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. ఈ రెండింటిని కాంబినేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ఇస్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్. ఓకే, యాసిడ్ తీసుకున్నాం, బేస్ తీసుకున్నాం. సో దీని నుంచి మనకి ఏంటంటే సాల్ట్ వచ్చింది, వాటర్ వచ్చింది. NaCl ఈజ్ ఎ కామన్ సాల్ట్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాక్ సాల్ట్. NaCl కామన్ సాల్ట్ అంటారు, దీన్ని రాక్ సాల్ట్ అంటారు. సోడియం కార్బోనేట్ NaOH, NaCl సారీ సోడియం కార్బోనేట్ రే సారీ 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 కన్ఫ్యూజ్ అయిపోయినాను. రాక్ సాల్ట్ సోడియం క్లోరైడ్ అంటే NaCl ఈజ్ నోన్ యాజ్ సోడియం క్లోరైడ్. సోడియం కార్బోనేట్ అంటే NaCO2, సోడియం క్లోరైడ్ ఇది.
సాల్స్ ఆర్ ఫోర్ టైప్స్, దేర్ ఆర్ బేస్డ్ ఆన్ హైడ్రాలిసిస్. సాల్స్ ఆర్ 4 రకాలు. దేని ద్వారా? హైడ్రాలిసిస్ ద్వారా, హైడ్రాలిసిస్ మెటల్స్ ద్వారా సాల్స్ ఆర్ 4 రకాలు. అవి ఏంటంటే సాల్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఇంకొక రకం సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఫస్ట్ ఏంటంటే సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. మనం ఒక స్ట్రాంగ్ యాసిడ్ ని స్ట్రాంగ్ బేస్ ని కనుక యాడ్ చేయడం వల్ల దిస్ ఎక్వస్ సొల్యూషన్స్ ఆర్ న్యూట్రలైజ్. పిహెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7. ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ HCl. ఒక స్ట్రాంగ్ యాసిడ్ ని స్ట్రాంగ్ బేస్ ని కలవడం వల్ల మనకి ఎక్వస్ సొల్యూషన్ వస్తుంది. ఇది ఒక న్యూట్రల్ వస్తుంది కాబట్టి పిహెచ్ వాల్యూ న్యూట్రల్ లో ఉంటాయి. ఎంత? 7. దానికి ఎగ్జాంపుల్ NaCl, సాల్ట్ అండ్ పొటాషియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్. యా, సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఒక స్ట్రాంగ్ యాసిడ్ ని ఒక వీక్ బేస్ ని యాడ్ చేయడం వల్ల దిస్ ఎక్వస్ సొల్యూషన్ ఆర్ అసిడిక్. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ యాసిడ్ ని ఒక వీక్ బేస్ ని కలిపితే వస్తుంది ఒక స్ట్రాంగ్ యాసిడ్ వస్తుంది. సో మనకి ఇది అసిడిక్ యాసిడ్ లో ఉంటుంది. అంటే పిహెచ్ వాల్యూ అనేది 0 to 7 మధ్యలో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ అల్యూమినియం క్లోరైడ్, ఫ్లోరిన్ క్లోరైడ్, కాల్షియం సల్ఫైడ్, సోడియం క్లోరైడ్, సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్. సాల్ట్ ఆఫ్ వీక్ ఇది ఒక వీక్ ఒక వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిపితే ఏమవుతుంది? బేసిక్ సొల్యూషన్ వస్తుంది. దీని యొక్క పిహెచ్ వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంటుంది. దీంట్లో సోడియం అసిటేట్ CH3CONCONA సోడియం అసిటేట్ అంటారు, రిజల్ట్ వస్తుంది. అండ్ సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రోకార్బోనేట్ అనేది రిజల్ట్ వస్తుంది. సాల్ట్స్ విత్ వీక్ యాసిడ్, ఒక వీక్ యాసిడ్ ఒక వీక్ బేస్ కలవడం వల్ల మళ్ళీ న్యూట్రల్ వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిపితే వస్తుంది న్యూట్రల్ వస్తుంది. అదే ఒక వీక్ బేస్ ఒక వీక్ యాసిడ్ వీక్ బేస్ బేస్ కలిపితే న్యూట్రల్ వస్తుంది. అదే ఒక స్ట్రాంగ్ ఒక వీక్ బేస్ స్ట్రాంగ్ వస్తుంది. చూడండి ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కలిపాం, స్ట్రాంగ్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ సారీ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిపాం. ఏదైతే స్ట్రాంగ్ ఉందో అది వస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎసిడిక్ వచ్చింది, ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి బేసిక్ వచ్చింది అనమాట. ఈ రెండు సమానం అనుకో, వీక్ యాసిడ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ లో ఏమొస్తుంది? న్యూట్రల్ వస్తుంది. ఓకేనా? ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఎక్వస్ సొల్యూషన్ అంటే NaCl ప్రొడ్యూసెస్ బేసిక్ సారీ కెసిడిక్ సోడా, NaOH కెసిడిక్ సోడా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ హైడ్రోలిక్ గ్యాస్ ఎట్ కాథోడ్ అండ్ CA2H సెలబ్రేటెడ్ ఎట్ యానోడ్. ఎలక్ట్రాలిసిస్ అనేది ప్రాసెస్ మీకు ఐడియా ఉంటే కనుక మీకు ఐడియా దొరుకుతుంది. ఒకసారి ఎవరికైనా దొరకపోతే కనుక నేను ఒకసారి చెప్తాను. ఒకసారి ఒక టబ్ తీసుకున్నాం. దీంట్లో ఒక టబ్లో మనం ఏం చేస్తామంటే, సారీ ఇక్కడ వరకు మనం ఒక లిక్విడ్ తీసుకున్నాం అన్నమాట, ఏదో ఒక లిక్విడ్. అండ్ ఇక్కడ మేము రెండు పెట్టుకుంటున్నాం, ఒకటి యానోడ్ ఇంకోటి క్యాథోడ్. సో ఇది ఏంటంటే ఇది యానోడ్ ఇది క్యాథోడ్. ఇప్పుడు దీంట్లో మనం ఏం ప్రొవైడ్ చేసామంటే బ్రింజ్ అండ్ ఎన్ఎల్స్ H2 గ్యాస్. ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్ క్లోరిక్ యాసిడ్. మనకి దీంట్లో ఏం వేసామంటే 2 NaCl ప్లస్ వాటర్, అంటే 2 NaCl అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ని మనం ఇక్కడ దీంట్లో యాడ్ చేసాం. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఎక్విలస్ సొల్యూషన్ బ్రెయిన్ అండ్ ప్రొడ్యూసెస్ మనం బ్రిన్ అనే NaCl అంటే సోడియం క్లోరైడ్ ని తీసుకున్నాం, దాంట్లో వాటర్ ని యాడ్ చేసాం అనమాట. ఇలా యాడ్ చేయడం వల్ల ఏమంటుంటే 2 సోడియం ఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ Cl2. అంటే ఇక్కడ ఏమవుతుందంటే Cl2 అనేది ఇది యానోడ్ దగ్గర, ఇది యానోడ్ కదా, సో యానోడ్ దగ్గర ఇది యానోడ్ దగ్గర Cl2 గ్యాస్ అంటే క్లోరైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సారీ ఇది ఇక్కడ గ్యాస్ అండ్ రిలీజ్ అవుతుంది. అండ్ క్యాథోడ్ దగ్గర H2 గ్యాస్ ఇస్ లిబరేటెడ్ అట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది? H2 గ్యాస్. యానోడ్ దగ్గర క్లోరైడ్ గ్యాస్, ఇది C2 ఇది H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. బ్లీచింగ్ పౌడర్ ఇస్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఓవర్ ద డ్రై సైకిల్ లైన్. బ్లీచింగ్ పౌడర్ అనేది ఎలా చేస్తారంటే క్లోరిన్ గ్యాస్ సైకిల్ లైన్ మీద మనం ఏంటి ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. నేను ఫామ్ చెప్తున్నాను, క్లోరిన్ మీద బ్లీచింగ్ పౌడర్ అంటే కాల్షియం ఆక్సైడ్ని కలపడం వల్ల CaCO2 ప్లస్ H2O.
బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డిపెండింగ్ ఆన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అంటే వాటర్ లో ప్యూరిఫికేషన్ చేయడానికి ఆక్సిజన్ ఏజెంట్ కింద, బ్లీచింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటి అంటే క్లోరోఫామ్ తయారు చేయడానికి బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తారు అంటున్నారు. సో ఇక్కడ కొన్ని ఇట్లకి నేమ్స్ ఉన్నాయి. సో ఇందాక నేను ప్రొవైడ్ చేస్తానన్న కొన్ని నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీకు ఈ నేమ్స్ చాలా మందికి యూజ్ అవుతాయి. ఈ టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. కామన్ నేమ్, కామన్ సాల్ట్ అంటారు దీన్ని. కెమికల్ నేమ్ అండ్ సోడియం క్లోరైడ్, ఎన్ఏసిఎల్ ఇస్ నోన్ ఎస్ సోడియం క్లోరైడ్, దీన్ని కామన్ సాల్ట్ అంటారు. ఇది ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే హెచ్సిఎల్ ప్లస్ సోడియం ఆక్సైడ్ ని యాడ్ చేయడం వల్ల సాల్ట్ వస్తుంది. ఎన్ఏసిఎల్ అంటే సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది సోడియం క్లోరైడ్ వల్ల యూజెస్ ఏంటంటే, ఇట్ యూజ్ టు మేక్ ద సోడియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ ని ప్రిపేర్ చేయడానికి, H2 గ్యాస్ ని ప్రిపేర్ చేయడానికి, సిఎల్ టూ ని ప్రిపేర్ చేయడానికి, బీచింగ్ పౌడర్ బీచింగ్ సోడా సారీ బేకింగ్ సోడా వాషింగ్ సోడా ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. కాస్టిక్ సోడా ఇంకోటి కామన్ నేమ్ వచ్చి కాస్టిక్ సోడా. దీన్ని కాస్టిక్ సోడాని సోడియం హైడ్రాక్సైడ్ అంటాం. ఎన్ఏఓహెచ్ ఎన్ఏఓహెచ్ ఇస్ నోన్ అస్ కాస్టిక్ సోడా. ఇది ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే టూ ఎన్ఏసిఎల్ ప్లస్ టూ ఓహెచ్ యాడ్ చేయడం వల్ల మనకి ఇది సోడియం హైడ్రాక్సైడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇది ఇది ఏంటంటే సోప్స్ లోని, సోప్ ఇండస్ట్రీ అండ్ ల్యాబ్ రిజెంట్ లో మనకి యూజ్ అవుతుంది అనమాట. సో సేమ్ అలాగే బ్లీచింగ్ పౌడర్ కి కాల్షియం కార్బోనేట్ ఆర్ కొర్రలేట్ ఆఫ్ లైమ్ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న 7 ఇవి ఏంటి నేమ్స్, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నేను మీకు నోట్స్ పంపుతాను. అప్లికేషన్ అనమాట యూజ్ ఎలా అవుతుంది ఏంటి అనేది. ఇంత కొంచెం కెమిస్ట్రీ అంటే ఫస్ట్ ఫస్ట్ లెసన్ ఇది చెప్పడం వల్ల మీకు ఎలా కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ ఈజీగా ఉంటుంది. సో నేను ఈ లెసన్ తీసుకున్నాను, మీకు అర్థమైపోతుంది. ఓకే ఓకే. స్క్రీన్ షాట్ తీసుకున్నారా స్టూడెంట్స్? సో మీ ఫ్రెండ్స్ అందరికి ఫ్రీ క్లాసెస్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇందాక ఈ నేమ్స్ ఉన్నాయి కదా, CO2, SO2, SO3, ఇవన్నీ మీకు మ్యాథ్స్ గురించి తెలియచ్చు. తెలియని వాళ్ళందరికీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ నేమ్స్ అనేవి ఏంటి అనేది కూడా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎవరికైనా మా క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇందాక ఆల్రెడీ నెంబర్ ప్రొవైడ్ చేసాం, ఈ నెంబర్ కి 9780390057 7 నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారనుకుంటున్నాం. సో మీకు క్లాసెస్ నచ్చితే, క్లాసెస్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు కింద ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాం, పాల్సెట్ గ్రూప్ అని, పాల్సెట్ వాట్సాప్ గ్రూప్ అని. దాంట్లో మీరు జాయిన్ అయితే కనుక మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఇన్ డిస్క్రిప్షన్. బిలో మీకు దీనివల్ల ఏంటంటే అప్డేట్స్, అన్ని అప్డేట్స్ కూడా మీకు ఇప్పుడు ఏ క్లాస్ పెట్టినా, ఏ ఒక్క క్లాస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ని మీరు అటెండ్ అయ్యేలాగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు అందరూ జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.